హాయ్, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్కి వస్తే సొంత కుటుంబంలోకి వచ్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎన్ని పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా ఒక సినిమా యాక్ట్ చేసినా ఒక షో చేసినా అందరం కలిసికట్టుగా ఒక చోట చేరినప్పుడు మాకు ఇక్కడ పాలిటిక్స్ ఏమి ఉండవు. అందరం ఒకే పార్టీ, ఒకే కుటుంబం. ఎంతోమంది పెద్ద పెద్ద నటులు ఈ మా అసోసియేషన్కి పాలక వర్గంలో ఉండటం మనం కళ్ళారా గతంలో చూసాం. కానీ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి జనరల్ ఎలక్షన్స్ని తలపించే విధంగా వాడిగా వేడిగా మరి ప్రచారాలు సాగాయి. మీమ్స్ కానీ వాళ్ళ మీద ట్రోల్స్ కానీ అవన్నీ కళ్ళారా మనం చూసాం. నేనైతే అది ఇష్టపడలేదు, ఖండిస్తున్నాను. ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. అందుకే పొద్దున రెండు టీంల వాళ్ళు ఒక ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలని వాళ్ళిద్దరూ కలిసికట్టుగా మాట్లాడి మీ అందరి ముందరికి రావటం కూడా చూశాను. ఎందుకంటే ఇక్కడ ఉండేది 900 మంది ఆర్టిస్టులు మాత్రమే. సో గెలిచినా ఓడినా వీళ్ళే కలిసికట్టుగా వర్క్ చేయాలి. ఈ మా అసోసియేషన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి. మా అసోసియేషన్లో ఆర్టిస్టుగా ఉన్న చిన్న ఆర్టిస్టులు కానీ కార్మికులకి పెద్దవాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నించున్న వాళ్ళు వెనక కొంతమంది చేరి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్స్కో లేదా వాళ్ళున్న పార్టీల దీనికో వాళ్ళని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సో నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈ కంటెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఈ కోవిడ్ సమయంలో ఎక్కువగా నష్టపోయింది మా అసోసియేషన్లో ఉన్న ఆర్టిస్టులు కార్మికులు. ఎందుకంటే ఎంతోమందికి ఆనందాన్ని పంచే వాళ్ళ జీవితంలో ఈరోజు విషాదాన్ని మనం చూసాము ఈ 1.5 ఇయర్లో. సో మళ్ళీ మా అసోసియేషన్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి. మళ్ళీ మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు కాబట్టి ఈ ఎలక్షన్ ఈ రోజుతో ముగిసింది కాబట్టి మళ్ళీ అందరూ కలిసికట్టుగా ఒకే ఫ్యామిలీగా ముందుకు నడవాలి. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి సహకరించి మా ఆర్టిస్ట్ అభివృద్ధి వైపుకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ అసోసియేషన్ ఈ స్థాయికి రావడానికి ఎంతోమంది గొప్ప నటులు, ఎంతోమంది పెద్దవాళ్ళ కృషి ఉంది. కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి మా ఆర్టిస్ట్ అసోసియేషన్ని ముందుకు నడిపిస్తారు, అభివృద్ధి వైపు నడిపిస్తారు, పేద కళాకారుల సమస్యల్ని దూరం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గెలిచిన ప్యానెలు, ఓడిన ప్యానెలు అందరం కలిసికట్టుగా రెండు ప్రభుత్వాలతో మనం చర్చలు జరిపి మనకు కావాల్సిన యూనియన్కి కావాల్సిన విషయాలు కానీ మన సమస్యల్ని దూరం చేసుకోవడానికి నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు. బాగా జరుగుతుంది ఓటింగ్. సో ఇంత ముందు జరిగిన ఎలక్షన్స్ కన్నా ఎక్కువ టర్న్ అవుట్ ఉంది. సో మే ద బెస్ట్ ప్యానెల్ విన్. అండ్ ఎవరు వచ్చినా మన ఇండస్ట్రీకి మంచి చేస్తారు కాబట్టి ఎవరు గెలిచినా ఇట్స్ నాట్ ఎనీ. సో ఆల్ ది బెస్ట్ బోత్ ది ప్యానెల్స్. మీరు ఏమి నడుపుతారు చెప్పండి. ఇట్స్ గుడ్ అండి. ఓటు ఎవరికి వేసాం అనేది ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ దాట్ దట్ బట్ ఓటింగ్ అంతా బాగా జరిగింది. లోపల కూడా ది హోల్ థింగ్ అంటే ది ఆర్గనైజేషన్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, ఇట్స్ ఫర్ బోత్ ప్యానెల్స్. బట్ నా పర్సనల్గా ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ ఫర్ హూమ్, బట్ ఇట్స్ బీన్ డన్. బాగా జరిగిందండి. అనుకున్న ప్రకారం ప్యానల్ వస్తుంది. మీరు అయ్యో లోపల ఏమైందంటే వెళ్ళాము ఓటేసి అంటే ఎవరు వచ్చినా బాగా చేయాలండి. దాదాపు 400 మంది 500 మంది మెంబర్స్ ఇవాళ ఓటింగ్ వస్తున్నారు. సో ఎవరి ది బెస్ట్ విన్. అండ్ ఎవరు వచ్చినా వాళ్ళ మేనిఫెస్టో రాసిన అన్ని పూర్తి చేయాలని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని రికార్డ్ చేయాలి ఇప్పుడు. నేను మీరు అంతా రికార్డ్ చేయడం. ఎస్ చెప్పండి. ఇది మా హడావుడి, ఇది మా ప్రెస్, మా ప్రెస్. థ్యాంక్స్ మా అందరి కోసం మీరు ఇంత ఇదిగా నిల్చున్నారు కాబట్టి. ఏం మాట్లాడింది చెప్పండి.
వాళ్ళు అడిగారు క్వశ్చన్స్, నేను చెప్పాను ఏం లేదు ఓటింగ్ బాగా జరుగుతుంది అంతా బాగుంది ఎవ్రీబడీస్ హ్యాపీ ఎప్పుడు లేని ఓటింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది ఈసారి అని అనుకుంటున్నాం అలాగే ఉంది పరిస్థితి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ సాఫ్ట్గా జరుగుతుంది. నమస్కారం. మా అసోసియేషన్ ఎలక్షన్స్ కొంచెం జోరుగా ఉన్నా కూడా అక్కడ అందరూ లోపల చాలా ఫ్రెండ్లీ వాతావరణంగానే ఉంది కాబట్టి మేమంతా ఒకటే. ఎప్పుడు రేపటి నుంచి మేమంతా ఒకటే. ఏ టీం వచ్చినా మాకి మంచే జరుగుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగళూరులో ఉన్నాను, బెంగళూరులో ఉన్నానప్పుడు రావడం కుదరలేదు, ఇంట్లో వేరే కాల్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను అందుకని ఈజీగా వచ్చాను. తేడా ఏం చెప్పలేదండి, మా ఆర్టిస్ట్ అందరికీ ఒకటే. సో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పాజిటివ్ అనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా కెమెరా రాలేదండి, నా కెమెరా ఎక్కడ రాలేదు. లోపల బ్రహ్మాండంగా జరుగుతుంది, బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తాడు విష్ణుబాబు. ఇది అద్భుతం. ఆయన పైన రాసి పెట్టారు అంతే. అద్భుతంగా ప్యానల్ గెలుస్తుంది, అద్భుతంగా విష్ణు గెలుస్తాడు. తెలుగు ఇప్పుడు నా ఇంటికి వస్తే నేను భోజనం పెడతా, మర్యాదలు చేస్తా, కానీ నా ఇంట్లోకి వచ్చి మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. నా ఇల్లు నాదే, అదే విష్ణు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా అంగరంగ వైభవంగా చాలా సంబరంగా జరిగింది. బయట చూసినంత యుద్ధాలు ఏమీ లోపల లేవు, చాలా చక్కగా అందరం ఓటేసాం. ఎవరొచ్చినా ఎవరు విజయం సాధించినా మాకు మేలు చేస్తారు, మా అందరినీ కడుపులో తీసుకుంటారు. రాబోయే రోజుల్లో మా మరింత అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. అందరి విజయం మేము ఆశిస్తున్నాం. ఎవరి నెగ్గినా మాని కడుపులో తీసుకుని మా అభివృద్ధి పదంలో ఎవరు గెలిచినా మా యొక్క శ్రేయస్సు మా యొక్క అభివృద్ధి కోరుకుంటారనేసి, అభివృద్ధి జరుగుతుందనేసి కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు, మీరు చూస్తున్నట్టుగానే ఇప్పటికీ 50% పైన పోలింగ్ అయింది, 350 ఓట్స్ పైన పోల్ అయినాయి. కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంకో 600 రావాలని అనుకుంటున్నాము. చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నారు అందరూ, ఎప్పుడు ఎటువంటి గొడవలు లేవు, చాలా బాగా జరుగుతుంది. మీరు అనవసరంగా మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా టెన్షన్ పడే క్వశ్చన్స్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈసారైనా మొత్తం తెలుగు అమ్మాయిల కోసం, తెలుగు వాళ్ళ కోసం కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరు వచ్చినా కూడా హ్యాపీనే. సో మొత్తం సినిమా కాబట్టి అందరు గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటే బాగుంటుంది. వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఈయన ఎవరికి ఫోన్ చేస్తే ఎలాగో ఓటు అక్కడికి వెళ్తుంది, ఫోన్ ఖర్చు వెళ్తుంది. ఓటేసా మొత్తం అందరికి వేసా అన్న? మొత్తం అందరికి వేసా ఓటు, ఎక్కడ వేసుకోకూడదు అన్నది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా ఫ్రెండ్లీగా ఉంది, గొడవని చేస్తారు బ్రదర్, గొడవని చేస్తారు, చాలా బాగా జరుగుతుంది, వెరీ ఫ్రెండ్లీ. చాలా లోపల కూడా చాలా ఇంకా ఒకసారి రెండు పొట్టబట్టుకు ఉన్నాయి కాబట్టి సాయంకాలం దాకా వెయిట్ చేయాలి. బట్ లోపల అందరూ బాగానే మాడుకుంటారు, బయట ఉన్నంత ఏం లేదు, బయట పీపుల్ అనుకున్నంతగా పీపుల్ ప్రజర్ కొట్టుకున్నట్టు ఏంటి రచ్చ అని లేదు. మామూలు మాట్లాడుకుని హ్యాపీ జరుగుతుంది ఎలక్షన్స్. ఆల్ ది బెస్ట్ స్పీకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇదేం ఎలక్షన్స్ అండి, ఇదేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్సా సీఎం ఎలక్షన్సా? అంతేలేండి, మొత్తం సిస్టమే ఇట్లా తయారైంది. ఏ నుంచి జడ్ దాకా ఏ ఎలక్షన్ అయినా ఏమైనా కూడా అంతా కరప్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్ పాండే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.